ప్రభేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నాకు వందనాలు. మరొకసారి ఈ యొక్క బైబిల్ తరగతిలో మీకు దేవుని వాక్యాన్ని నేర్పించడానికి లేదా దేవుని వాక్యం వినిపించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మనము దేవుని చిత్తం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. చాలా విషయాలు, చాలా బైబిల్ క్లాసులు, చాలా అంశాలు మనం తీసుకున్నాం. అందులో నుంచి ముఖ్యంగా దేవుని చిత్తం గురించి మీకు నేర్పించడానికి దేవుడు భారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన భారం మేరకు దేవుని చిత్తము నుంచి మనం ఎలా తొలగిపోతాము, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది మనము చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం గత వీడియోలో మనం చూసినప్పుడు అబ్రహాము మరి ఆ ఒక కానానులో కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయినట్టుగా లేదా లోకమును ఆశ్రయించినట్టుగా ఆ విషయాలన్నీ మనం కొంచెము ధ్యానించుకున్నాము. అలాగే అబ్రహాము జీవితంలో ఇంకో ప్రాముఖ్యమైన ఒక సంఘటన, ఆ సంఘటనలో ఏ విధంగా అబ్రహాము దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, ఏ విధంగా దేవుని చిత్తం నుండి తొలగిపోయినట్టుగా మరి తొలగిపోయాడు అనేది మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి ఒకసారి అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అతనికి చేసిన వాగ్దానంను మనం చదివి తర్వాత ముందుకు వెళ్దాం. ఆదికాండము 12 1 మనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాని దూషించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అంటే ఇక్కడ అబ్రహాము పరిస్థితి ఏ విధంగా ఉందో ఆదికాండము 11 మనం చూస్తే అక్కడ 30 మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే సారాయి గొడ్రాలై ఉండేను, ఆమెకు సంతానము లేదు. సారాయి అంటే అబ్రహాం యొక్క భార్య. అయితే అబ్రహాం యొక్క భార్య ఏమై ఉంది, గొడ్రాలై ఉంది, ఆమెకు సంతానం లేదు. సంతానం లేనప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం ఏమని చేశాడంటే, ఏమని చెప్పాడంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఇక్కడ ఏముందంట నిన్ను గొప్ప జనముగా చేసి, అంటే అక్కడ స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఆ సారాయము గుడ్రాలై ఉంది, సంతానం లేదు. సంతానం లేని అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తున్నా అంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయొద్దు అని తాను చెప్పినప్పుడే దేవుడు మరొకసారి అంటే హారాన్లో ఉన్నప్పుడు, అబ్రహాం హారాన్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు చెప్పిన ఆ మాటను లేదా ఆ మాటను మనం దగ్గరగా పరిశీలించినట్లయితే అబ్రహాంతో దేవుడు ఏమంటున్నారంటే నీకు ఇప్పుడు సంతానం లేదు కానీ నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానము ఏమవుతుందంటే గొప్ప జనమవుతుంది, అంటే నీ ద్వారా పుట్టుకొచ్చిన సంతానం గొప్ప జనమవుతుంది అని. అందుకే ఇక్కడ ఏముందో నిన్ను గొప్ప జనముగా చేసి, అంటే గొప్ప జనముగా చేయుటకి అబ్రహామును దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహామును ఊరు దేశం నుంచి ఆయనను తీసుకొని వచ్చి కానాను దేశంలో స్థిరపరిచి కానాను దేశంలో ఉన్నటువంటి తనను తన సంతతి వారిని ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి. కాబట్టి ఇక్కడ అబ్రహాంతో దేవుడు ఏమని చెప్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎప్పుడు అంటున్నాడు ఆ మాట, సారా యొక్క భార్య గొడ్రాలై ఉన్నప్పుడు, ఆయనకు సంతానం లేనప్పుడు, దాదాపు సగం వయసు మీరిపోయినప్పుడు ఏమైపోతుందంట, సగం వయసు దాటిపోయినప్పుడు చూసి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 4 చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాడు, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాం హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అంటే ఇంచుమించు 75 దేవుడు ఆయనకి ఏం చేశాడంటే ఆ మాట చెప్పినప్పుడు ఆ మాటను ఆయన నమ్మి లేదా దేవుడు చెప్పిన మాట మేరకు నేను నీకు చూపించు దేశంలో వెళ్ళమనగానే వెంటనే ఆయన బయలుదేరాడు, బయలుదేరి కానానికి వచ్చాడు. తర్వాత కరువు వచ్చింది,
అప్పుడు కరువు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళాను. తర్వాత మళ్ళీ తిరిగి కానానికి రావడం జరిగింది. లోతు అబ్రహాం నుంచి వేరైపోవడం జరిగింది. ఇలాగ అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఒక చిన్న సంఘటన, అబ్రహాం జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి అనేది ఒకసారి మనం చూస్తున్నాం. ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 16వ అధ్యాయము 1 నుంచి, అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగురు అను ఐగుప్తురాలైన దాసి ఉండను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాను, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పి, అబ్రహాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రహాం కానాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాం భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలిని తీసుకుని అతని పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆరంభంలోనే, మొదట్లోనే అబ్రహాంకి దేవుడేమని చెప్పినంటే, నిన్ను గొప్ప జనం చేస్తాను, నిన్ను గొప్ప జనము చేస్తాను అన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే, భార్య అయిన సారాయిని తర్వాత అబ్రహామును దేవుడు దీవించి వారి ద్వారా గొప్ప జనము చేయుటకు దేవుని యొక్క ఆలోచన ఉంది, లేదా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇక్కడ ఏం చేసిందంటే, అబ్రహాము ఆ దేవుని చిత్తం మేరకు నడుచుకుంటున్న సమయంలో భార్య అయిన సారాయి ఏం చేసిందంటే, ఆ చిత్తము నుండి తొలగించుటకు, లేదా దేవుని చిత్తము నుండి, దేవుని ప్రణాళిక నుండి తొలగించుటకు ఒక ఆయుధంగా, ఒక సాధనంగా మారింది. అందుకే ఇక్కడ సారాయి ఏం చేసింది, అబ్రహామును దేవుని చిత్తము నుండి, అబ్రహాముకు రాలేదు ఆలోచన, నా భార్య పిల్లల్ని ఎలాగో కనటం లేదు కాబట్టి, నా ఇంటి ఎంతోమంది దాసీలు ఉన్నారు కాబట్టి వారితో నేను వెళ్ళి నేను పిల్లల్ని కని నేను పెంచుకుంటాను అన్నట్టుగా అది అబ్రహాంకు రాలేదు. ఆలోచన ఎవరికి వచ్చింది? సారాయికి వచ్చింది. కాబట్టి సారాయికి వచ్చి సారాయి ఏం చేస్తుంది, ఇదిగో ఐగుప్తు రాలేన నా దాసి ఉంది హాగరు, కాబట్టి ఈ హాగర్ని నువ్వు తీసుకొని ఆమె ద్వారా పిల్లల్ని కంటే నాకేమవుతుంది, తృప్తి కలుగుతుంది అన్నట్టుగా, లేదా నేను పెంచుకుంటానన్నట్టుగా ఆమె సొంత ఆలోచనలకు చుట్టించి ఈ విధంగా అబ్రహామును డైవర్ట్ చేయడం జరిగింది. అంటే దేవుని చిత్తము నుండి తొలగించడం జరిగింది. దేవుని చిత్తం ఒకటి, దేవుని ప్రణాళిక ఒకటి. ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే 15వ అధ్యాయంలో కూడా ఎంతో స్పష్టంగా చక్కగా రాస్తుంది. అది కూడా చూడండి, ఇక్కడ ఎలా దేవుని చిత్తం నుండి తొలగిపోతామో అది కూడా నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్టే 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడుకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, నీ ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వారనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా, మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్న వాడు నీకు వారసుడగునని చెప్పాడు. అనమాట, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవు. మొదటే చెప్పాడు నేను గొప్ప సంతానం, గొప్ప జనముగా చేస్తాను. అంటే అబ్రహాము ద్వారా సంతానం వస్తుంది. అబ్రహాము సారాయిని ఇద్దరిని కూడా దేవుడు దీవించి వారి ద్వారా సంతానం ఇస్తారు. తర్వాత 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఏమంటాడు, నీ గర్భవాసము నుండి, ఏమంట, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పి. అయితే ఇది విన్న తర్వాత కూడా సారాయి ఏం చేస్తుంది, సారాయి ద్వారా కుయత్తి అంటే ఒక ఏమిట, దేవుని చిత్తము నుండి తొలగిపోవుటకు అదొక ఒక కుయత్తి లాగా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ ఈ యొక్క ఆలోచన ఎంత నష్టానికి చేర్చిందంటే, కొన్ని ఏండ్ల వరకు
ఇంకా లేదంట కొన్ని ఏళ్ళ వరకు ఎవరితో అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దాన్ని అర్థం చేసుకోవడానికి 16వ అధ్యాయం 16వ వచనంలో హాగర్ అబ్రహామునకు ఇష్మాయిలును కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు తర్వాత 17వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు 86 99 అంటే ఇన్ని సంవత్సరాలు అంటే హాగర్తో వెళ్ళి ఇష్మాయిలుని కనినప్పుడు ఆ చేసిన అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన పని కారణాన్ని బట్టి దేవుడు దాదాపు పదమూడు సంవత్సరాలు దేవుడు ఏం కాలేదు అబ్రహాంతో మాట్లాడలేదు అంటే ఇక్కడ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తమును మీరి దేవుని చిత్తము నుండి తొలగిపోయినప్పుడు దేవుని యొక్క స్పందన మన పట్ల ఏమై ఉంటుంది అనేది చాలామందికి తెలియదు అందుకే వీళ్ళు ఏం చేస్తారు సొంత తీర్మానాలు తీసుకొని సొంత నిర్ణయాలు తీసుకొని వారికి నచ్చినట్టుగా జీవిస్తూ వారికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ దేవుడు నాతోనే ఉన్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో ఉండక తప్పదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ అబ్రహాముని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఆయనను పిలిచిన దేవుడు ఆయన తీసుకున్న రాంగ్ స్టెప్ను బట్టి అందుకే అక్కడ మనం చూసినట్లయితే కానానులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఐగుప్తులో ఏం కాలేదు దేవుడు మాట్లాడలేదు మళ్ళీ కానానులోకి వచ్చిన తర్వాత లోతు వేరైపోయిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టుగా చూస్తాడు అంటే దేవుని చిత్తము నుండి తొలగిపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడటం మానేస్తాడు ఇది చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుని చిత్తము నుండి తొలగిపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడటం మానేస్తాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా తమ ప్రవర్తన ద్వారా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి దేవుని చిత్తం ఏంటి కానాను దేశంలో వాళ్ళు పవిత్రంగా ఉండాలి అపవిత్రమైన జనాంగం మధ్యలో అన్య జనుల మధ్యలో వాళ్ళు పవిత్రంగా ఉండి దేవుని సాక్షిగాను లేదా దేవునికి ఘనత తెచ్చే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే వాళ్ళు అన్య జనులతో కలిసిపోయి అపవిత్రమైన జీవితాన్ని జీవించి ఘోరాది ఘోరమైన నిత్యాది నిత్యమైన బ్రతుకును బ్రతికిన కారణాన్ని బట్టి 400 సంవత్సరాల దేవుడు వారితో మాట్లాడటం మానేస్తుంది అంటే దేవుని చిత్తము నుండి మనం తొలగిపోయినప్పుడు దేవుడు మనతో మాట్లాడటం మానేస్తాడనే విషయాన్ని గ్రహించాలి చాలామంది ఏం చేస్తారు తమ సొంత నిర్ణయాలకు పెద్దపీఠం వేసి వారికి నచ్చిన విధంగా వారు బ్రతికేసి దేవుడు నాతో మాట్లాడతాడు నాతో మాట్లాడక తప్పదు మాట్లాడక ఏమంట దేవుడు మాట్లాడక తప్పదు అన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడేస్తాడని ప్రేమితోన్మిట ఇది గ్రహించాల్సిన విషయం గమనించాల్సిన విషయం నువ్వు దేవుని చిత్తము నుండి తొలగిపోతే అబ్రహాం ఏం చేశాడు సారాయి మాటను విని దేవుని చిత్తము నుండి తొలగిపోయాడు అలాగే ఈరోజు నీవు దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలనే సమర్పణ నీకుంటే సరిపోదు నీ తోటి వారు అంటే నీతో ఉన్న భార్యకు నీతో ఉన్న భర్తకు కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలనే సమర్పణ వారికి అయితే ఇక్కడ దేవుని చిత్తం మేరకు ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్పిన ఆ మాటలు సారాతో పంచుకొని ఉండకపోవచ్చా దేవుడు ఖచ్చితంగా అబ్రహాంకి దేవుడు చెప్పిన మాటలు సారాతో చెప్పి ఉంటాడు చెప్పిన తర్వాత కూడా ఏమంటుంది ఇదిగో దేవంట నాకు పిల్లలు లేకుండా యెహోవా చేసి ఉన్నాడని దేవుని మీద నెరమొప్పి అంతేకాకుండా ఏమంట ఈ దాసిని హాగర్ను తీసుకొని పో అందుకే అక్కడ ఏముంది భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చిందంట ఇచ్చేం చేసింది భార్యగా ఉండునట్లు చూడండి ఎంత దిగా జారిపోయిన పరిస్థితి తన భర్తను మరో స్త్రీతో పంచుకోవడానికి సిద్ధపడి ఎందుకు అంతటే నిత్యమైన ఆలోచన ఎందుకు వచ్చింది అనంత కిందికి ఎందుకు దిగజారింది దేవుని చిత్తం అందుకే ఇక్కడ దేవుని చిత్తం ఏమై ఉంది అబ్రహామును సారాయిని దీవించి వారి ద్వారా కలిగే సంతానాన్ని గొప్ప జనముగా చేయాలనేది దేవుని చిత్తం అందుకే నీ గర్భవాసము నుండి వచ్చేవాడే నీకు వారసుడు అవుతాడని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అలా చెప్పిన తర్వాత కూడా
సారాయి తీసుకున్న నిర్ణయం. సరే, సారాయి ఏం చేసింది? మెలకువగా లేని కారణాన్ని బట్టో లేదా దేవుడి చిత్తం గ్రహించని కారణాన్ని బట్టో దేవుని దర్శనము సారాయికి కలగలేదు. దేవుని దర్శనం అబ్రహాంకి కలిగింది. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది అబ్రహాంకి. అంటే దేవుడు నేరుగా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అయితే అబ్రహాము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది. కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకుండా ప్రియమైన భార్య చెప్పిన కారణాన్ని బట్టి వెంటనే ఆ మాటను సమ్మతించి ఏం చేశాడు? దేవునితో ఉన్నటువంటి ఆ సంభాషణ చేసుకునే దేవుని ప్రత్యక్షతను దాదాపు 13 సంవత్సరాలు కోల్పోయాడు. 13 సంవత్సరాలు కోల్పోయాడు. అలాగే దేవుని చిత్తము నుండి ఎప్పుడైతే మనము వెడలిపోతామో లేదా తొలగిపోతామో అప్పుడేమవుతుంది? దేవుని చిత్తము నుండి తొలగిపోయిన మనము దేవుని యొక్క స్వరాన్ని లేదా దేవుని ప్రత్యక్షతను కోల్పోతామనే సంగతి గ్రహించాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, నేను చర్చికి పోతున్నాను లేదా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాదేదో నేను బ్రతికేస్తున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడేస్తాడు అనుకుంటాను. దేవుడు ఎవరితో పడితే వారితో మాట్లాడు, ముఖ్యంగా గెత్సెమైన తోటలో యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. తండ్రి, ఇదిగో సాధ్యమైతే ఈ పాత్రను లేదా ఈ గిన్నెను తొలగించమన్నాడు. ముమ్మార్లు ప్రార్థన చేసిన దేవుడు మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే గెత్సెమైన తోటలో యేసు ప్రభు మీద మన కారణాన్ని బట్టి ఆయన పాపీ కాలేదు, మన కారణాన్ని బట్టి పాపమయ్యాడు. మన పాప శిక్షను ఆయన మీద మోపబడి అందుకే దేవుడు మాట్లాడు. కాబట్టి అపవిత్రులు లేదా పాపాత్ములు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని ఆజ్ఞలు గైకొనని వారితో దేవుడు మాట్లాడడని సూటిగా తేటగా తెలియపరచబడుతుంది. కాబట్టి నేనేదో చేస్తున్నాను, నాదేదో నేను చేసుకుంటూ పోతానని దేవుడు నాతో మాట్లాడాల్సిందే అంటే దేవుడు మాట్లాడు. అబ్రహాంతో దేవుడు 13 సంవత్సరాల దాకా మాట్లాడలేదు. 13 సంవత్సరాలు ఇష్మాయిల్ను కనినప్పుడు 86 సంవత్సరాలు ఉన్నా, తర్వాత 99 సంవత్సరాలు అప్పుడు ప్రత్యక్షమైంది దేవుడు వాక్కు. ఇన్ని సంవత్సరాలు దేవుడు కోపగించుకొని ఏం చేయలేదు, మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు నీకు దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే సమర్పణ ఉందా లేదా అనేది, లేదా సంపూర్ణ సమర్పణ నీకుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? నీ తోటివారు లేదా నీ పక్కనున్న నీ భార్య, నీ పక్కనున్న నీ భర్త, లేదా నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామ, నీ కోడలు, లేదా ఇంకెవరైనా సరే దేవుని చిత్తము నుండి నేను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు నీ స్థిర సమర్పణ తెలుస్తుంది. లేదు, దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు కాబట్టి దేవుడి మాట నెరవేరుతుంది, కాబట్టి దేవుని మాట కోసం నేనేం చేస్తాను, దేవుడు ఇచ్చిన మాట కోసం నేను నిలబడతానని ధైర్యంగా సమర్పణ చేసుకుని నిలబడటానికి బదులు వాళ్ళు వీళ్ళిచ్చే ఈ యొక్క వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన సలహాలకు చోటిచ్చి ఇటు వెళ్ళిపోవడం, అటు కుడి ఎడమకు తొలగిపోవడం అనేది ఈరోజు క్రైస్తవ లోకంలో క్రైస్తవులు చేస్తున్న ముఖ్యమైన పెద్ద పొరపాటు. అందుకే ఈరోజు చాలామందితో సమస్య ఏంటంటే దేవుని చిత్తమును నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. దేవుని చిత్తమే అడుగడుగున ప్రతి దినము ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత క్రైస్తవుని మీద ఉంది. అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని ధర్మశాస్త్రమును ఆయన చిత్తమును నెరవేర్చుటకే. అందుకే ఆయన ప్రియకుమారుడయ్యాడు. అలాగే ఈరోజు ఏదో 2 వాక్యాలు తెలిసిపోతే సరిపోదు. వాక్యమును గైకొనాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడే మనం దేవునికి ప్రియ కుమారులమవుతాం, దేవుని రాజ్యంలో ఉండుటకు అర్హత సంపాదిస్తాం. అందుకే ప్రభువా నన్ను పిలుచు వాడు కాదు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం నెరవేర్చు వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సారాయి మాట విన అబ్రహాము దేవుని చిత్తము నుండి తొలగిపోయి దేవుని యొక్క ఆ ప్రత్యక్షత 13 సంవత్సరాలు కోల్పోయాడు. దేవుడు మాట్లాడి ఆ మాటను లేదా దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని అన్ని ఏళ్ళు కోల్పోయాడు. అలాగే ఈరోజు దేవుని చిత్తము నుండి నువ్వు తొలగిపోతే దేవుడు నీతో మాట్లాడటం మానేస్తాడనే విషయము చక్కగా అర్థం చేసుకో. చాలామంది ఏమంటారు, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడైనా వాక్యాన్ని పరిశీలన చేస్తే స్పష్టంగా ఉంది, దేవుడు
చాలామంది ఏమనుకుంటారు, దేవుడు ప్రేమస్వరూపి అనుకుంటారు. దేవుడు ప్రేమస్వరూపి అంతేకాకుండా దహించు అగ్నేయున్న, దహించు అగ్నేయున్న. ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నీకు దేవుని చిత్తం నెరవేర్చే సమర్పణ నీ ఒక్కొక్కరికి ఉంటే సరిపోదు. లేదా నీకు నీ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని సమర్పణ నీకు ఎలా ఉంది, అంటే ఎంత ఎంత నిష్టగా దాని విషయంలో నువ్వు ఉన్నావు అనేది ఎప్పుడు తెలుస్తుంది. సారాలాగా వేరే వేరే అభిప్రాయాలు తీసుకొచ్చినప్పుడు భార్యే కానీ, భర్తే కానీ, తల్లే కానీ, తండ్రే కానీ, ఎవరైనా సరే వేరు వేరు అభిప్రాయాలు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. మళ్ళీ క్రైస్తవులే, నామకార్థ క్రైస్తవులు అంటే వారికి దేవుని చిత్తం మీద, దేవుని చిత్తాన్ని నెరవేర్చే సమర్పణ వారికి లేకపోవచ్చు. దేవుని ఆజ్ఞల మేరకు నడుచుకునే సమర్పణ వారికి లేకపోవచ్చు. వారు నల్ల బైబుల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకుని వస్తారు, వచ్చి దేవుని చిత్తము నుండి నేను తొలగించడానికి ప్రయత్నం చేస్తాను, దేవుని చిత్తము నుండి నేను కుడి కరి ఎడమ కానీ తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, దేవుని చిత్తము నుండి నువ్వు తొలగిపోతే, దేవుని మార్గము నుండి నువ్వు తొలగిపోతే ఏమవుతుంది, దేవుడితో దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతావు, దేవుని యొక్క ప్రత్యక్షతను కోల్పోతావు, దేవుని సన్నిధిని కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతా. అందుకే ప్రభు యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, నీకు ఎంత సమర్పణ ఉందో, నీకు దేవుని చిత్తాన్ని నెరవేర్చే సమర్పణ ఎంతుందో ఎప్పుడు తెలుస్తుంది. సారాయి వలే భిన్న భిన్న అభిప్రాయాలు తీసుకొచ్చే, భిన్న భిన్న ఆలోచనలు, వేరువేరు ఆలోచనల ద్వారా నిన్ను, వారి సొంత అభిప్రాయాల ద్వారా నిన్ను దేవుని చిత్తమును తొలగించడానికి ప్రయత్నించినప్పుడు వాటిని నువ్వు గ్రహించి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే అప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతాను, దేవునితో ఉన్న సహవాసాన్ని, ఇంకా దేవునితో ఉన్న బంధాన్ని ఇంకా నువ్వు దృఢపరచుకోగలుగుతాను. కాబట్టి ఈరోజు దేవుని చిత్తానికి ప్రాధాన్యతనివ్వాలి. అంతేకాని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అనుకుంటే కాదు, దాంట్లో స్థిరంగా నిలబడాలి, స్థిర సమర్పణ చేసుకోవాలి. భార్య ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, ఇతర ఎవరి ద్వారానైనా నేను దేవుని చిత్తం నుండి తొలగించడానికి సాతాను ప్రయత్నం చేయొచ్చు. అలాంటప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించి, నేనంటాను దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ దేవుని చిత్తంలో నిష్టగా స్థిరముగా నిలబడి దేవుని చిత్త ప్రకారం అడుగులు ముందుకు వెయ్యాలని, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి దేవుళ్ళు ముందుకు సాగాలని, దేవునితో నా బంధాన్ని దృఢపరుచుకొని పరలోక రాజ్యంలో దేవునితో యుగాయుగాలు ఉండటానికి సిద్ధపడాలని ప్రభు యేసుక్రీస్తు నామములో నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మిమ్మల్ని బలపరిచేయని, లేదా ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్ర. మరొకసారి నేను పాద సన్నిధికి వచ్చి ఈ మాటలు మేము ధ్యానించుకోవడానికి కృపణించాం. నీ చిత్తం యొక్క విలువను, దాని ప్రభు నీ చిత్తాన్ని మీరితే దానికి వచ్చే నష్టం ఏంటో మాకు తెలియజేసినని కొన్నాను. కుడికను జయప్రదం జరిగించినాను కొంత మహిమ గంత నీకు ఆరోపిస్తూ ఈ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచ్చు. ప్రభు యేసు క్రీస్తు నామమున వేడుకొంచు నా తండ్రి. ఆమేన్.